హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ అయితే ఈ రోజు ఇండియాలో రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఒకటి ఇన్ఫినిక్స్ హాట్ 11 అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి హాట్ 11S అనమాట. రెండు కూడా మనకి మంచి స్పెక్స్ తో మంచి ప్రైసింగ్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అందుకే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంక వీటి స్పెక్స్ అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇన్ఫినిక్స్ హాట్ 11S లో వచ్చేటప్పటికి దీంట్లో మనకి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది కూడా మనకి 90 Hz అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా అలాగే డిస్ప్లేలో పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అప్ టు 600 nits అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకా టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే కనుక ఇది 180 Hz అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో డిస్ప్లే ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక దీంట్లో డైనారెక్స్ T2 గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చినప్పటికి మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట. సో ఇది సెకండ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇండియాలో. ఏదైతే మీడియాటెక్ G88 ప్రాసెసర్ ఉందో రెడ్మీ 10 ప్రైమ్ లో కూడా మనకి అదే ప్రాసెసర్ యూస్ చేశారు. దాని తర్వాత ఈ ప్రాసెసర్ ని ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఓన్లీ 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ ఇంకా దీని క్లాకింగ్ స్పీడ్ అప్ టు 2 GHz అయితే ఉంటుంది అనమాట. దీంట్లో జీపీయూ చూసుకుంటే కనుక మాలీ G52 MC2 GPU అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో కెమెరా చూసుకుంటే కనుక రేర్ మనకి 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సర్ అండ్ 2 MP AI కెమెరా అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. అండ్ ఇంకా ఫ్రంట్ 8 MP కెమెరాతో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో బాక్స్ లోనే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, 3.5 mm జాక్ ఉంటుంది, USB టైప్ సి పోర్ట్ తో వస్తుంది. ఇది మనకి రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంక ఇది XOS 7.6 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంక ఇది 3 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు అనమాట, బ్లాక్, గ్రీన్ అండ్ పర్పుల్. అండ్ ఇంక దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక 4+64 GB స్టోరేజ్, 10,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. ఇవి సెప్టెంబర్ 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ కానున్నాయి. లాంచ్ ఆఫర్స్ చూసుకుంటే కనుక SBI క్రెడిట్ కార్డ్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈసారి మాత్రం మంచి ప్రాసెసర్ తో మంచి స్పెక్స్ తో మంచి ప్రైసింగ్ లాంచ్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఈ మొబైల్ ని 11,000 రూపాయల్లో కొనొచ్చు అనుకుంటే కనుక డెఫినెట్ గా ఒక లుక్ అయితే వేయచ్చు. ఎందుకంటే దీంట్లో మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్ అనేది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అట్లాగే ఈ మొబైల్ అనేది మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే తో వస్తుంది, డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా మనకి 90 Hz ఉంటుంది. రేర్ మనకి మెయిన్ కెమెరా ఏదైతే ఉందో అది మనకి మంచి కెమెరా అనే ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీతో పాటు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా మంచి ప్రైసింగ్ కే లాంచ్ చేశారని చెప్పొచ్చు. ఏదైతే మనకి రెడ్మీ 10 ప్రైమ్ ఉందో అది మనకి 12,500 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. అట్లీస్ట్ కార్డ్ ఆఫర్ 1000 రూపీస్ వచ్చినా కానీ మీకు. సో 10,000 రూపాయల బడ్జెట్ లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తో పాటు 90 Hz రిఫ్రెష్ రేట్ రావడం అనేది మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఇన్ఫినిక్స్ హాట్ 11 గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో కూడా మనకి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. బట్ ఇది మీకు స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ తోనే రావడం జరుగుతుంది. అండ్ ఇంకా రేర్ చూసుకుంటే కనుక 13 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 8 MP కెమెరాతో వస్తుంది. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఓకే అని చెప్పొచ్చు, మరీ అంత టాప్ నాచ్ అయితే ఉండదు, ఓకే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇంకా దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక 5200 mAh బ్యాటరీ ఉంటుంది, 10 W ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది USB టైప్ సి పోర్ట్ తో వస్తుంది, దీంట్లో కూడా మనకి 3.5 mm జాక్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఇది కూడా మనకి XOS 7.6 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకి రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది కూడా మనకి 3 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు. బట్ ఈ సేల్స్ డేట్ అనేది మనకి అనౌన్స్ చేయలేదు. కానీ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక 4+64 GB అనేది మనకి 8,999 రూపీస్ అయితే పెట్టారు. సో 9,000 రూపీస్ బడ్జెట్ లో మీకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తో మొబైల్ కావాలనుకుంటే కనుక డెఫినెట్ గా లుక్ అయితే వేయచ్చు. బట్ ఇదే ప్రైసింగ్ మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ తో ఉన్న మొబైల్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో తక్కువలు వస్తే ఆ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. అండ్ హాట్ 11S అయితే మంచి ప్రాసెసర్ తో మంచి ప్రైసింగ్ అయితే తీసుకొచ్చారు. కానీ సో దీన్ని ఒక 500 రూపాయలు అట్లా తక్కువకు పెడితే ఇంకా చాలా బాగుండేది. బట్ ఎనీవే మనకి 9,000 రూపీస్ లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వచ్చే స్మార్ట్ ఫోన్స్ మనకి యాజ్ ఆఫ్ నౌ ఏమీ లేవు. సో వీళ్ళైతే ఫుల్ హెచ్డి డిస్ప్లేతో లాంచ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఈ మొబైల్స్ ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఈ మొబైల్స్ ని అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ హాట్ 11 అండ్ 11S గురించి అయితే వీడియో. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.